హాయ్ అండి మన స్కిన్ మీద ఉన్నటువంటి అన్ని ప్రాబ్లమ్స్ పోయి స్కిన్ గ్లోగా క్లియర్గా తెల్లగా అవడానికి ఒక మంచి ప్యాక్ అయితే తయారు చేసుకుందామండి సాధారణంగా మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు సజెస్ట్ చేస్తూ ఉంటారు స్కిన్ వైట్నింగ్ క్రీమ్స్ ఇది వాడండి చాలా వైట్ అయిపోతారు అని వాటితో ఈక్వల్గా ఇది చేస్తుందనమాట దీన్ని ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే చాలా కొంచెం ఒక్క సీక్రెట్ ఇంగ్రీడియంట్ యూస్ చేసి క్రీమ్ని చేస్తాము ఎలా ప్రిపేర్ చేయాలో మనం చూద్దామండి ఒక గిన్నె తీసుకొని అందులోకి గ్లాస్ వాటర్ వేస్తామన్నమాట మరిగించిన తర్వాత ఇలా బాగా మరిగించాలి తర్వాత ఒక ఆలుగడ్డ తీసుకుంటాం ఇందుకోసం ఒక మీడియం సైజు ఆలుగడ్డతే సరిపోతుంది ఆలుగడ్డ పైన పొట్టు అస్సలు తీయకూడదండి ఈ విధంగా మొత్తం తురుముకోవాలి ఆలుగడ్డని మనకి మీడియం సైజు ఆలుగడ్డ సరిపోతుంది ఆలుగడ్డ స్కిన్ వైట్నింగ్కి చాలా గొప్పగా పనిచేస్తుందండి స్కిన్ మీద ఉన్నటువంటి మురికిని కానీ ట్యాన్ని అంత బాగా రిమూవ్ చేసేస్తుందనమాట ఇందాక మనం ఉడికించుకుంటున్నాం కదా ఆ వాటర్ లేకి ఈ ఆలుగడ్డ తురుముకున్న ఆలుగడ్డ మొత్తంగా వేసుకోవాలన్నమాట ఐదు నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి ఎప్పుడైతే దీన్ని మరిగిస్తామో ఈ ఆలుగడ్డలో ఉన్నటువంటి బెనిఫిట్స్ మనకి వ్యాల్యూస్ మెడిస్ మెడికల్ వాల్యూస్ అన్నీ కూడా ఈ వాటర్లోకి వచ్చేస్తాయండి చాలా చక్కగా ఏంటంటే దీంట్లో ఉన్నటువంటి సారం మొత్తం వాటర్లోకి దిగేంత వరకు మనం ఉడికించుకోవాలి అంటే మనం ఒక గ్లాస్ వాటర్ వేసాం కదండి అవన్నీ పావు గ్లాస్ వాటర్ అయ్యేంత వరకు చక్కగా ఉడికించేసేసుకోవాలన్నమాట పొటాటోలో అదే ఆలుగడ్డలో అండి న్యాచురల్గానే బ్లీచింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి దానివల్ల ఏమవుతుందంటే మన స్కిన్ మీద ఉన్నటువంటి మురికిని చాలా ఈజీగా తీసేస్తుంది సంవత్సరాలు తరబడి పేరుకుపోయిన మురికైనా సరే చాలా ఈజీగా తీసేస్తుంది స్కిన్ని చాలా క్లియర్గా ఉంచుతుంది అన్నమాట అంతేకాకుండా మనకు మచ్చలు వస్తూ ఉంటాయి కదా ఆ మచ్చలు కూడా బాగా మొటిమల వల్ల వచ్చినటువంటి మచ్చలను కానీ గుంతలను కానీ అవన్నిటిని బాగా రిమూవ్ చేసేస్తుంది ఈ పొటాటో ఇప్పుడు చూడండి మనం వేసుకున్నటువంటి వాటరు పావు గ్లాస్ వాటర్ వరకు వచ్చేస్తుంది కదా చూస్తున్నారు కదండి క్లిప్లో మీరు థిక్గా అయినాయి వాటర్ కూడా అంటే దీంట్లో ఉన్నటువంటిది మొత్తం నా వాటర్ లేక వచ్చేసింది ఇప్పుడు మనం దీన్ని ఫిల్టర్ చేసుకుందాం ఎందుకంటే గిన్న స్టవ్ ఆఫ్ చేసి ఫిల్టర్ చేసుకోవాలి ఎందుకంటే మనకి తొక్క అంత అవసరం లేదు మనం తురుముకున్న తొక్క అవసరం లేదు అందులో నుంచి వచ్చిన వాటర్ మనకి అవసరం కాబట్టి ఈ విధంగా మనం ఫిల్టర్ చేసేసుకోవాలండి చూడండి మనము ఎంత కొంచెం వచ్చిందో ఒక పెద్ద గ్లాస్ వాటర్కి మనం వేస్తే గిన కొంచెంగా వచ్చింది పావు గ్లాస్ కంటే తక్కువగానే వచ్చింది కదండి ఇది పర్ఫెక్ట్గా వచ్చినట్లు అనమాట తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఫ్లోర్ తీసుకోవాలి కాన్ఫ్లోవర్ ఏం చేస్తుందంటే స్కిన్ మీద ఉన్నటువంటి ట్యాన్ని బాగా తొలగిచ్చేస్తుంది ముఖ్యంగా స్కిన్ అన్ని టైటనింగ్ చేస్తుంది అంటే మనము దీంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఉండలు లేకోకుండా బాగా మిక్స్ చేసుకోవాలి నేను క్లిప్లో చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకోండి మనలో చాలామంది ఏంటంటే థర్టీ ఇయర్స్ ఉన్న ఉన్న వాళ్ళు కూడా ఫార్టీ ఇయర్స్ ఏజ్ వాళ్ళ కనిపిస్తూ ఉంటారు ఎందుకంటే స్కిన్ అట్లా కేర్ తీసుకోకుండడం వల్ల అది అలా తయారైపోతూ ఉంటుంది అనమాట అలాంటి వాళ్ళకి ఈ ప్యాక్ సూపర్గా పనిచేస్తుందండి స్కిన్ బ్లాక్ ఇంట్లో ఉన్నా కూడా స్కిన్ బ్లాక్ అయిపోతూ ఉంటుంది కదా చాలా మందికి కూడా చక్కగా పనిచేస్తుందండి ఇందాక మనం తయారు చేసుకున్నాం కదా పొటాటో జ్యూస్ని ఆ జ్యూస్ని ఒక గిన్నెలకు వేసుకుందామండి తర్వాత మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న దానికి కాన్ఫ్లవర్ వాటరు అవి కూడా దీంట్లోకి వేసేసుకుందాం ఎందుకంటే కాన్ఫ్లోర్ వాటర్లోకి కాన్ఫ్లోర్లోకి వాటర్ ఏమన్నా ఎందుకంటే ఈ వేడి నీళ్ళలోకి డైరెక్ట్గా పౌడర్ వేస్తే కింద పౌడర్ ఉండలు కట్టిపోతుంది అందుకని దాంట్లో చక్కగా వాటర్ కలుపుకొని వేసేస్తే ఉండలు కట్దనమాట తర్వాత దీంట్లోకి ఒక ఒక హాఫ్ చెక్క లెమను మొత్తం దీంట్లోకి పిండేసుకోండి లెమన్ కూడా దీంట్లోకి చాలా ఇంపార్టెంట్ ఇది కూడా అంతే దీంట్లో లెమన్లో కూడా బ్లీచింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి స్కిన్లో ఉన్నటువంటి ట్యాన్ని మురికిని అంతా తీసేస్తుంది స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకోండి తిని తర్వాత బాగా మరిగించుకోండి ఒక రెండు నిమిషాల్లో క్రీమ్ అయితే అయినా టక్కు ఫాస్ట్గా రెడీ అయిపోతుందండి ఇప్పుడు మీరు ఒక స్పూన్ తీసుకొని మొత్తం మిక్స్ చేస్తూ ఉండాలి లేకపోతే అడుగంటి పోతుందనమాట క్రీము లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఒక టూ మినిట్స్ మాత్రమే కుక్ చేస్తాయండి మనకు ఆల్మోస్ట్ ఆల్ చూడండి క్రీమీ టెక్స్చర్ వచ్చేసింది క్రీమ్ అయితే మనకి ఫుల్ ప్లెస్డ్గా రెడీ అయిపోయిందండి చూడండి మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ వరకు పాలను యాడ్ చేసుకోండి నేను పెద్ద స్పూన్తో వేస్తున్నానండి ఒక స్పూనే వేసాను మీరు చిన్న స్పూన్తో వేసుకున్నట్లయితే గిన టూ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇది బాగా మిక్స్ చేసుకోవాలా ఇది క్రీమ్లోకి మొత్తం మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసేసుకోండి బాగా మిక్స్ అయిపోతుంది దీనివల్ల ఏమవుతుందంటే గినండి ఈ ప్యాక్ని మీరు ఫిఫ్టీన్ డేస్ వరకు ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలి బయట పెట్టకూడదు బయట పెడితే ఖరాబ్ అయిపోతుంది అనమాట వాడుకోలేము ఇంకా కాబట్టి పదహైదు రోజుల వరకు వాడుకోవచ్చు ఎంచక్క మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని వాడుకోవచ్చు అండి స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్కి చాలా బాగా పనిచేస్తుంది దీంట్లో వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ బ్లీచింగ్ ప్రాపర్టీస్ ఉన్న ఇంగ్రిడియం వేసాం కాబట్టి స్కిన్ మీద ఉన్నటువంటి ట్యాన్ని అంతా రిమూవ్ చేసేస్తుంది మురికిని పోగొట్టేస్తుంది తర్వాత మచ్చలు మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తే ఒక వన్ వీక్ యూజ్ చేయండి వన్ వీక్ లోపల మీ పై ఉన్నటువంటి మచ్చలు చిన్న చిన్న మచ్చలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఫేడ్ అవుట్ అయిపోతాయి తర్వాత స్కిన్ బ్లాక్నెస్ కూడా మీరు రోజు డే బై డే చూస్తారనమాట స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా చాలా చక్కగా పనిచేస్తుందండి మనం బయట బోర్డంత డబ్బు పోసుకుంటూ ఉంటాం అనమాట ఈ ఈ క్రీమ్ మంచిగా పనిచేస్తుంది ఈ క్రీమ్ మంచిగా పనిచేస్తుంది ఎవరైనా చెప్తేగిన వాటికంటే ఇవి చక్కగా పనిచేస్తాయి అందులో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ సైడ్ ఎఫెక్ట్ కూడా ఏమీ ఉండదు దీన్ని ఎలా వాడాలో ఇప్పుడు చూద్దామండి ఇది అప్లై చేసుకున్న తర్వాత చక్కగా మొహం కడుక్కోండి అప్లై చేసుకో చేసుకోండి అప్లై చేసుకున్నాక ముప్పై నిమిషాల వరకు మీ స్కిన్ మీద అలాగే ఉంచేసేయండి తర్వాత చల్లనీటితో మొహం కడిగేసుకోండి ఈ ప్యాక్ మీకు సూపర్గా వర్కౌట్ కావాలి మాకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ కావాలి అనుకున్నట్లయితే రాత్రిపూట ఈ ప్యాక్ వేసుకొని థర్టీ మినిట్స్ ఉంచేసుకొని వాష్ చేసుకొని పనుకోండి ప్రొద్దునకల్లా చూడండి స్కిన్ ఎంత గ్లోయిగా ఉంటుందో చాలా గ్లోయిగా ఉంటుందన్నమాట ఈ వీడియో నేను చాలా కష్టపడి చేశానండి ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే నాకు ఈ వీడియో చూశాక ఓ లైక్ చేయండి తర్వాత ఈ వీడియో చూశాక మీ అభిప్రాయాన్ని నా కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఇలాంటి వీడియోస్ కావాలి అంటే నా కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇలాంటి బ్యూటీ క్రీమ్స్ అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి థ్యాంక్ యూ బాయ్